నమస్తే, నేను పద్మిని. ఈ వీడియోని మనకు అందిస్తున్న వారు 6JVR జమలాపురం వారి రత్నాంజలి. హైదరాబాద్ లోనే అతి తక్కువ ధరల్లో నాణ్యవంతమైన జెమ్స్ ని అందిస్తున్న ఏకైక సంస్థ 6JVR. ఇట్ ఇస్ అ ప్లేస్ ఆఫ్ రియల్ జెమ్స్ విత్ జెన్యున్ ప్రైస్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ స్రవంతి గారు ఉన్నారు, మాట్లాడతాం. అక్క నమస్తే. అక్క నమస్తే పద్మిని. అక్క, న్యూమరాలజిస్ట్ గా మీరు కొన్ని ఏంజల్ నంబర్స్ గురించి చెప్పాలి అక్క. అంటే మీరు 786 గురించి చెప్పున్నారు, 369 గురించి చాలా బ్యూటిఫుల్ గా చెప్పున్నారు. అయితే 999 వన్ ఆఫ్ ద మోస్ట్ ఫ్యాసినేటింగ్ నంబర్స్ అని చెప్పుకోవచ్చు. 999 అది చాలా లగ్జరియస్ కార్స్ కి ఆ నంబర్స్ డిఫాల్ట్ గా ఉంటాయి. చాలా కార్స్ లో చూస్తూ ఉంటాం. ఏంటక్క 999 కి ఏంటి అంత ప్రత్యేకత? ఏంటి 999 అనగానే భగవంతుడి నెంబర్ అని మనం అనుకోవచ్చు. అందుకే న్యూమరాలజీలో కూడా ప్లానెట్స్ 9 ఉన్నా కూడా ఆల్ఫాబెట్స్ కి మాత్రం 8 నెంబర్స్ ఇచ్చారు. అంటే 8 వరకే కేటాయించారు అనమాట. అంటే ఏ ఆల్ఫాబెట్ 1 బి 2 అని అంటే 8 వరకే ఇచ్చారు. 9 నెంబర్ ఏది కూడా ఆల్ఫాబెట్స్ కి ఇవ్వలేదు. అంటే గ్రహాలకి మాత్రమే 9వ నెంబర్ అని చెప్పి ఇచ్చారు అనమాట. బ్యూటిఫుల్, బ్యూటిఫుల్. అయితే మరి కుజుడు నంబర్ కదా 9, అంటే ఆయన ఒక మంచి ఫైరీ ప్లానెట్. అయితే ఆయన గనక కుజ దోషం అని ఇట్లా రకరకాలు ఆయన మీద ఉన్నాయి కదా, ఆయనకి గాడ్ నంబర్ కి ఏమైనా అనుసంధానం ఉందా? లేకపోతే తప్పకుండా ఉంది. ఇది మనం ఒక ఎపిసోడ్ చేసుకోవచ్చు. అసలు కుజుడికి 9 నెంబర్ ఎందుకు ఇచ్చారు అనేది మనం తప్పకుండా మాట్లాడుకుందాం దీని గురించి. అంటే ఇప్పుడు 9 నెంబర్ అనేది మీరు వెళ్ళేటప్పుడు ఎక్కడైనా 999 చూడొచ్చు, కార్ల మీద, కార్ల మీద, లేదంటే ఎక్కడైనా 999 చూడొచ్చు, లేకపోతే మనం మొబైల్లో 900 చూడొచ్చు. పొద్దున టైం అన్నప్పుడు 900 చూడొచ్చు. రాత్రిపూట కూడా కొంతమంది 24 అవర్స్ టైం పెట్టుకోకుండా అలా కూడా పెట్టుకుంటారు. 9 PM అట్లా కూడా పెట్టుకుంటారు, అలా కూడా చూడొచ్చు. ఎప్పుడైనా కూడా 9 సంఖ్య అనేసరికి భగవంతుడికి అనుసంధానమై ఉంటుంది అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. నోట్ల మీద కూడా 9 సిరీస్ కనపడుతుంది. కూడా 9 సిరీస్ కనపడుతుంది. మీరు చాలా చూడండి, చాలా న్యూస్ ఛానల్స్ 9 టైం ప్రైమ్ న్యూస్ అన్నప్పుడు చాలా సక్సెస్ అవుతాయి. ఈటీవీ న్యూస్ ప్రత్యేకంగా చెప్పాలంటే ఇప్పటికీ 9 గంటలకు వదిలేరు ఎవరు. అట్లా అయితే ఆ 9 కి చాలా ఇంపార్టెన్స్ ఉంది మన లైఫ్ లో అని మనం చెప్పచ్చు. అయితే ఆ 9 నెంబర్ చూసినప్పుడు ఏంటి అంటే, మీరు ఏదన్నా సమస్యలో మదన పడుతున్నారు, ఎక్కువగా మీకు 9 కనపడుతుంది ఎక్కడన్నా అనుకుంటే గనక, మీరు ఏదన్నా సమస్యతో మదన పడుతున్నారు, ఇదేంట్రా బాబు జీవితం ఇట్లా ఉంది, ఏమన్నా అసలు మనం బాగుంటామా అసలు అని అనుకున్నప్పుడు ఆ 9 నెంబర్ ఏం చెప్తోంది అంటే, నీకు నేను ఉన్నాను, నీ పరిస్థితి మారబోతుంది అని సంకేతం అనమాట. ఏంజల్ నెంబర్ ఆ సంకేతం ఇస్తూ ఉంటుంది. మీరు ఎప్పుడైతే యూనివర్స్ కి కనెక్ట్ అయి ఉన్నారనుకోండి, చాలా బాధపడి చెప్పారనుకోండి యూనివర్స్ కి, నేను చాలా బాధల్లో ఉన్నాను అమ్మా అని అనాలి. ప్రకృతి అంటే అమ్మే కదా. అమ్మా ఎలా నన్ను యూనివర్స్ నన్ను ఎలా పైకి తీసుకొని వస్తావు, నీ దగ్గర ఉన్న ఏంజల్స్ ని ఎలా అయినా పంపించు, నా ప్రాబ్లం ని తీర్చేసాయి, తీరుస్తావు అన్న నమ్మకం నాకుంది, నువ్వు తీర్చేసావు అని అనుకొని మనం కనుక అనుకుంటే, నెక్స్ట్ అట్లా మనం అఫర్మేషన్స్ చేసుకుంటూ వెళ్తే ఒక 1 వీక్లో సంకేతాలు రావడం అనేది స్టార్ట్ అవుతుంది. అది 111 కావచ్చు, 222 కావచ్చు, 222 కావచ్చు, 111 కావచ్చు, కానీ వాటికి మళ్ళీ వేరే అర్థం, వేరే అర్థం మాత్రం ఉంటుంది. సంకేతాలు వస్తున్నాయని అనుకోండి. ఎందుకు చెప్తున్నాను అంటే, సేమ్ నెంబర్స్ ఎక్కడన్నా చూస్తే సంకేతం వస్తుంది యూనివర్స్ నుంచి, ఏంజల్స్ ఆర్ ట్రైంగ్ టు హెల్ప్ యూ, దే ఆర్ రెడీ టు హెల్ప్ యూ. బ్యూటిఫుల్. అప్పుడు అది చూడంగానే ఫస్ట్ దండం పెట్టేసుకోండి, ఏంజల్స్ మీరు నాకు చాలా దేవతలారా, మీరు నాకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నారు అన్న సంకేతం నాకు అందింది, నాకు అలా హెల్ప్ చేయండి, మీ హెల్ప్ నాకు అంది ఇవ్వండి, మీరు అలా హెల్ప్ అందించినందుకు సదా నేను కృతజ్ఞుని, మీకు తప్పకుండా అంటే గ్రాటిట్యూడ్ అనేది చెప్పాలన్నమాట. అక్క, డ్రైవింగ్ చేసేటప్పుడు కానీ బోల్డ్ అంత ట్రాఫిక్ లో ఉంటాం మనం, సర్వసాధారణంగా కనపడుతూనే ఉంటాయి నంబర్లు, అది కూడా మనకు హెల్ప్ చేస్తున్నట్టుగానే మనం భావించాలా? తప్పకుండా భావించాలి. ఎందుకు అంత డ్రైవింగ్ చేస్తే ఎదురుగుండా చూడకుండా పక్కన నెంబర్ మీద ఎందుకు పడింది దృష్టి? ఓ, బోల్డ్ నెంబర్లు ఉండగా ఆ నెంబర్ మీదే మనకి ఎందుకు దృష్టి పడాలి? దృష్టి పడింది. ఎప్పుడు నేను ఇవాళ పూజ చేసుకుంటున్నాను, పూజ రూమ్ లో ఉన్నాను, ఫోన్ తెచ్చి అమ్మా మైత్రి అన్నాను పెట్టింది, ఆన్ చేసేటప్పుడు 111 కనపడింది, అర్థమైందా? ఎందుకు 111 అప్పుడే నేను ఎందుకు ఫోన్ ఆన్ చేయాలి? మనం ఏ చర్య చేసినా భగవంతుడు చేసినట్టే కదా, మరి అప్పుడే ఎందుకు ఆన్ చేయాలంటే ఏంజల్స్ ఆర్ ట్రైంగ్ టు, వెంటనే
దేవతలారా మీరు నాకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నారు అని నాకు అర్థమైంది, నాకు హెల్ప్ చేయండి, నేను చాలా సంతోషంగా ఉన్నాను అని చెప్పడం. బ్యూటిఫుల్, బ్యూటిఫుల్. సో అట్లా ఈ అంటే 3 9లు కానీ 2 9లు కానీ మీకు డబల్ అయినో త్రిబుల్ అయినో 4 నెంబర్లు ఒకటేసారి కనపడితే దాని సంకేతం ఏంటంటే ఇప్పుడున్న ప్రాబ్లం నుంచి మీరు బయటపడిపోతున్నారు అనే సంకేతం. సంకేతం అది హోర్డింగ్ల రూపంలో కనిపించినప్పటికీ కూడానా? హోర్డింగ్ రూపంలో కనిపించినప్పటికీ కూడా. రైట్ అక్క. ఒకవేళ నోట్ల మీద వచ్చిందే అనుకుందాం, 999 ఇంకోటో ఇంకోటో, ఇక ఫైనాన్షియల్ ట్రబుల్స్ అనేవి మీకు తీరిపోతున్నాయని అర్థం. ఏం చేయాల్సి ఉంటుంది అక్క? దాచుకోవాలి, సేమ్ నెంబర్స్ ఎప్పుడైనా కూడా దాచుకోవాలి, అందరికి రాదు. ఆ సిరీస్ కంప్లీట్ అయిపోతుంటే ఒక్కటే ఒక నోట్ ప్రింట్ అవుతుంది 999, అవునా కాదా? 333 అని చెప్పి, అంటే ఆ నోటుకి విలువ ఉన్నట్టే కదా. కరెక్ట్. ఇప్పుడు 100 మందిలో లక్కీ డిప్ లో ఒకటి వచ్చింది అనుకో మన పేరు మీద, అంటే 100 మందిలో మనకి ఏదో స్పెషల్, ఏదో యువర్ లక్కీ, అది మనకు మంచి జరిగింది అనే కదా అర్థం. సో అట్లా కూడా మనం ఆలోచించాలి, మనం దాచుకోవాలి, ఖర్చు పెట్టాలి. నోట్లు దాచుకోవాలి, 786 అవ్వచ్చు, 369 అవ్వచ్చు, ట్రిబుల్ నెంబర్ ఏదే, డబల్ నెంబర్స్ ఏది వచ్చినా దాచుకోవచ్చు. దాచు లాస్ట్ లాస్ట్ కి ట్రిబుల్ టు అని పెద్దగా వేస్తున్నాడు ఇప్పుడు నోట్ల మీద కూడా, చక్కగా చూడంగానే కనపడేటట్టు అని దాచుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఎవరైనా భార్యాభర్తల సమస్యల్లో ఉండి ఒకళ్ళకొకళ్ళు ప్రేమ అనురాగాలు పంచుకోలేని పరిస్థితుల్లో ఉంటే కూడా ఈ నెంబర్ కనపడితే కూడా వెంటనే ఈ సిచ్యుయేషన్ లో నుంచి నన్ను మార్చబోతున్నందుకు చాలా థ్యాంక్స్ దేవుడా, చాలా థ్యాంక్స్ యూనివర్స్, మేమిద్దరం ఇంకా అన్యోన్యంగా ఉంటాము అనే నమ్మకం నాకు కలిగింది, ఉన్నందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను అని ఒకటి అనుకోండి, ఆ పరిస్థితి నుంచి కూడా మనం బయటపడినట్టే అనమాట. అట్లా ఫైనాన్స్ కు సంబంధించింది కానీ, భార్యాభర్తలకు సంబంధించింది కానీ, ఈ మధ్య నేను చాలా మందిని చూస్తున్నాను, పేరెంట్స్ కి పిల్లలకి పడని వాళ్ళు కూడా నాకు కాల్ చేస్తూ ఉంటారు, అమ్మ నేను ఏం చేసినా మా అమ్మకి మా నాన్నకి నచ్చట్లేదు, ఎలా వాళ్ళని నేను నచ్చేటట్టు చేసుకోవాలో కూడా నాకు అర్థం కావట్లేదు. అంటే ఒకళ్ళకొకళ్ళకి పొసగక, మాట మాట అర్థం కాక, అందరూ ఒకటే మాట మాట్లాడతారు కానీ నేను మాట్లాడాను ఫస్ట్, నేను మాట్లాడాను మంచి అని చెప్పి ఈ తర్కంలోనే వెళ్ళిపోతాం. అలా ఎన్నో రకాలుగా ఉంటాయి, ఇట్లాంటివన్నీ కూడా మనం ఈ నెంబర్ తో దాటేయచ్చు అనమాట. రైట్ అక్క. అయితే ఫైనాన్షియల్ ఇబ్బందులు అంటే ఆర్థిక పరమైన ఇబ్బందులు మనకి తొలగిపోతున్నాయి అనేది దానికి సంకేతం 999 ఓ 999 999 4 నంబర్స్ అయినా, 3 3 9స్ అయినా, 4 9స్, 2 9స్ అయినా, 2 9స్ అయినా కూడా. అయితే ఆ 9స్ ని ఏదైనా మనం బిజినెస్ దగ్గర పెట్టుకోవటం కానీ అట్లా ఏమైనా చెయ్యొచ్చా? ఆ పర్టికులర్ నేను ఎప్పుడు కూడా ఏం చెప్తానంటే ఇంట గెలిచి రచ్చ గెలవాలి, అందుకని ఎప్పుడైనా కూడా ఇంట్లో దాచుకునే బీర్వాలో ఆ నోట్లను పెట్టుకోండి, పెట్టుకోండి. అలా ఇంకోటి ఏమైనా ఎక్స్ట్రా దొరికింది అనుకోండి అది కూడా మీ కౌంటర్ లో పెట్టుకోవచ్చు, కానీ కౌంటర్ లో పెట్టుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వాడేయకుండా, ఎవరైనా తీసి వాడేయకుండా చేయకుండా, మళ్ళీ ఏదైనా మిస్ అయితే మళ్ళీ దానికి బాధపడడం ఇలాంటివి కాకుండా శుభ్రంగా దాన్ని ఏ లామినేటో చేసి పెట్టేసాయి, అది బెస్ట్ కదా, మనం మళ్ళీ వాడం చెయ్యం కదా ఇంకా, అది అట్లా చేసుకుంటే మంచిది. రైట్. భగవంతుడే నాకు ఈ నెంబర్ విశిష్టత గురించి చెప్పిన నెంబర్, నేను అసలు అంటే 2 4 9 8 అంటే అర్థం ఏంటి అర్థం ఏంటి అని తెలుసుకున్నప్పుడు, అది వెతుకుతున్నప్పుడు నా మనసుకి అందినది అనమాట. అంటే భగవంతుడు నెంబర్ 9 9ని ఏం చేసినా 9 వస్తుంది, అంటే భగవంతుడి రూపం మారదు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎటువంటి ఏం చేసినా కూడా. ఇప్పుడు మీరు ఇప్పుడు 9 x 9 ఏ గ్రహాలు అనుకోండి, గ్రహానికి సంబంధించిన నెంబరే అనుకుందాం, అవునా కదా? ఏ గ్రహంతో ఉన్నా మళ్ళీ 9 వస్తుంది కదా. సో భగవంతుడు ఏం చేసినా భగవంతుడే ఇంకా. సో అలా మనని ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆయన రక్షించడానికి రెడీగా ఉంటాడు. బ్యూటిఫుల్. మనం ఏదన్నా మిస్టేక్స్ చేసినాం కూడా, చాలా మంది నాకు ఫోన్ చేస్తారు, మేము మిస్టేక్ చేసామమ్మా ఇట్లా చేసాం, సారీ చెప్పండి ఫస్ట్, క్షమించడం అనేది చాలా ఈజీ భగవంతుడికి. మీరు చూస్తే రామాయణంలో కూడా రావణాసుడు పడిపోయిన తర్వాత రాముడు వెంటనే వెళ్ళిపోతాడు తెలుసా, అక్కడికి బాధపడతాడు కూడా, అంటే అంత అయ్యో ఇంత పని ఎందుకు చేయాల్సి వచ్చింది నేను అని చెప్పి, భగవంతుడు కాబట్టి. ఇంకోళ్ళు ఇంకోళ్ళు అయితే గెలిచాం అనుకుంటా ఫుల్ సంబరపడతారు, అంత్యేష్టి కూడా చేయిస్తాడు రామచంద్రమూర్తి విభీషణుడు స్వామి స్వామి మరి. భగవంతుడిని పట్టుకుంటే అసలు ఏమి ఇంకా మీకు బాధే ఉండదు అనమాట. సో ఆ 9 నెంబర్ అనేది కనపడితే కాలు పట్టేసుకోండి ఆయన అంతే ఇంకా. అక్క 9 ని చాంట్ చేయొచ్చు కూడానా?
చాంటింగ్ అంటే ఒకటి పద్మిని. ఇక్కడ కుజుడు కూడా నెంబర్ 9 ఉంది కాబట్టి ఎవరిదైనా బుధుడు నెంబర్ ఏమన్నా ఉంటే కనుక, అంటే 5 ఉంటే కనుక అది ప్రాబ్లం అవుతుంది అనమాట. సో మనకి చాంట్ చేయడానికి మాత్రం 520741 చాలా సేఫ్ నెంబర్స్. చాలా మంది కాల్స్ చేస్తున్నారు 520741 వల్ల చాలా లబ్ధి పొందాం మేము, చాలా సంతోషంగా ఉన్నాము, ఈ పని అయిన తర్వాత అసలు మీ దగ్గర అపాయింట్మెంట్ కోసం వచ్చాము అని చెప్పి అన్నవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అద్భుతం అక్క. ఇంకా 111 గురించి, 222 గురించి అవి కనిపిస్తే ఏంటి అనే విషయాలు కూడా మీరు చెప్పాలక్క మాకు. తప్పకుండా చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ అక్క. నమస్తే. నమస్తే. యాంకర్ డ్రెస్ కర్టసీ బై KNW కిడ్స్ అండ్ విమెన్ వేర్, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్.